నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. గత 2 రోజులుగా అనూహ్య రీతిలో ఆచూకీ తెలియకుండా పోయిన నాయుడుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఆచూకీ కనిపెట్టడానికి పోలీసుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇన్స్పెక్టర్, అపహరణకు గురయ్యారా లేదా హత్యకు గురయ్యారా అన్న విషయం తెలుసుకునేందుకు విచారణ మొదలైంది. కనిపించకుండా పోయిన ఇన్స్పెక్టర్ రాజేంద్ర డ్రగ్ మాఫియా కార్యకలాపాలను అడ్డుకునేందుకు కృషి చేసేవారని తెలుస్తోంది. ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది. నువ్వు ఇలా మెంటల్ ఎక్కించావనుకో ఏక పిసికి చంపి పారేస్తాను. బుర్రకెక్కిందా? ఏం చెప్పాలన్నా ఎదురుకొచ్చి చెప్పు. సరే అన్నా. పోలీసుని డరాయించనికి నువ్వు కలెక్టర్ వా జడ్జివే? సరుకు చేరేసేటప్పుడు రెచ్చిపోకూడదు, నోరు మూసు కూర్చోవాలి. పోలీసుడి దగ్గర చేతులు కట్టుకుంటేనే మన పనులు అవుతాయి. నువ్వెంట ఆన్న ఎత్తుకొచ్చినావు? నేను తగ్గే కొద్ది వాడు మరీ రెచ్చిపోయాడు. కాళ్ళు పట్టుకుందామని ముందుకెళ్లాను, వాడు నా మెడ మెలేశాడు. కోన ప్రాణాలతో బతుకున్నాను అనిపిస్తుందా? డాక్టర్లు టోటల్ గా డామేజ్ అయిందని అన్నారు. ఎడదాచిన బాయ్, ఎవరు ఎత్తుకొచ్చారో వాడికి తెలీదు. 100 కిలోమీటర్ల అవతల దశ వదిలేయమంటావా? ఏందిరా ఇది? రే, ఎవర్రాయినా? ఇన్స్పెక్టర్ రాజేంద్ర, అసలు పోలికలే తెలవట్లే. ఒకడు దొరకడమే ఆలస్యం. ఈ పోలీసుని ఇప్పుడు వదిలేస్తే చచ్చేంత వరకు మనల్ని చంపడమే టార్గెట్ గా పెట్టుకుంటాడు. సౌండ్ బయటికి వినిపిస్తుందా? వినిపించదు బాయ్, కాల్చండి బాయ్. బాయ్, ఎందుకైనా మంచిది కిటికీలు మూసేయను. ఏంటి దారి కట్టుగా అలా వెళ్ళి మాట్లాడుకోండి. మీరు ఎప్పుడు ఏ సంగతి నాకు చెప్పరు కదా. వచ్చినప్పటి నుంచి ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు, పాపం నిన్న కనిపించకుండా పోయాడు. కానీ ఒకటి సార్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ రాజేంద్ర అయ్యి ఉండకూడదని వేడుకోండి. నాకు తెలుసులే, వేడుకుంటారు వేడుకుంటారు. వేడుకునే మొహాలేగా మేము పెట్టాను అడిగాను సార్. దేవుడా, నేనే చూసుకోవాలి. కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ ఎక్కువ మావులు తీసుకోవాలి, తమ్ముని బాగా చూడాలి. సార్ ఆగండి సార్, ముందు తాగండి, తర్వాత ఎరగదీయండి సార్. అవును, ఇదెవరికి సార్? కొత్త ఇన్స్పెక్టర్ కి. కొత్త ఇన్స్పెక్టర్ గా వచ్చారు ఆయన? నేనేరా కొత్త ఇన్స్పెక్టర్ని, తారా. ఏంటి సార్ ఇది? ఈ సంవత్సరం మినిమం 8,000 జీతం పెంచుతానని చెప్పారు, కానీ 200 పెంచారండి సార్. ఆల్రెడీ ముందే చెప్పానుగా, నీ జీతం పెంచడం గురించి మనం ఎక్కడైనా బయట మీట్ అయి మాట్లాడుకుందామని. ఈ క్షణం వరకు నువ్వు అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఆఫీస్ విషయాలు ఎందుకు సార్ బయట మీట్ అయి మాట్లాడుకోవాలి? ఏం లేదు, మాటల్లో దగ్గర అయితేనే తెలుస్తుంది నీకెంత నీడుంది, ఎంత ఇంక్రిమెంట్ కావాలి అని. అప్పుడే నేను జీఎం కి రికమెండ్ చేయగలను. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, అప్పుడే మనం మీట్ అవుదాం. మీరన్నట్టు బయట కలుసుకుని ఇంక్రిమెంట్ తీసుకోవాలనుకుంటే నేనెందుకు సార్ మిమ్మల్ని మీట్ అవుతాను? స్ట్రైట్ గా జీఎం ని మీట్ అయ్యి మీ పోస్ట్ ని కొట్టేసేదానిగా. అప్పుడు ఉద్యోగం ఉండి మీరు ఇంటికి వెళ్తే మీ భార్య కూడా మిమ్మల్ని మీట్ అవుతూ ఏమంటారు? ఏంటా చూపు, ముందు పెళ్ళం పిల్లల్ని బాగా చూసుకోండి. మొహమ్మద్ అనేసావా? అవును. అంటే కన్ఫర్మ్ గా ఉద్యోగం పోయిందా? ఉద్యోగం పోయి ఇప్పటికి 8 గంటలైంది. అమ్మా, ఈరోజు కూడా ఆయన ఎవరితో తన్నులు తినొచ్చాడమ్మా. ప్యాంటు షర్టు చిరిగిపోయాయి.
ఆయన లోపలికి రాకూడదు, అలాగే వెళ్ళిపోమని చెప్పు. చెప్పేది విన్నావుగా, వెళ్ళవయ్యా వెళ్ళు. చెప్పేది నీకే వెళ్ళు. నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు. అమ్మా ఎంత చెప్తున్నా వినుకుని లోపలికి వస్తున్నాడమ్మా. ఇవయ్యా దోస్తి గుప్పెట్టకడా, పెట్టు. ఇవయ్యా నీకు కూడా సిగ్గులేదా? అవలమ్మ నాకు అవలమ్మను. నువ్వు ఉండివై. నాన్న రా నాన్న. ఏమైంది నాన్న? కూర్చో. ఏం జరిగింది నాన్న? చే కొత్తగా ఏముంటుంది? ఒకే విషయాన్ని ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తాడు. అమ్మా నువ్వు కాసేపు ఊరుకుంటావా? చెప్పు నాన్న ఏం జరిగింది. ఏం లేదమ్మా, ఎప్పట్లాగా న్యాయాన్ని కాపాడదాం అనుకున్నా. ఈయన పెద్ద గాంధీ గారి చుట్టూ న్యాయాన్ని కాపాడడానికి బయలుదేరాడు. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారన్న జ్ఞానం ఉంది ఆయనకి. ఈ బోడిగుండు మీద పెట్టాలి. దుర్గపెట్టి మాపిటి పెట్టి. మీరిద్దరు కాస్త ఊరుకుంటారా? చెప్పు ఏం జరిగింది. ఈ రోజు ఏటీఎం లో ఒకటి ఏజనం ఒకడు లైన్ లో మధ్యలో దూరపోయాడు. లైన్ లో రండి అని చెప్పి వెళ్ళి వచ్చిన షర్టు పట్టుకున్నాడు. నా కోపం వచ్చి వాడి మొహం పగలకూడదామని ఇలా వెళ్ళానమ్మా. ఈ వన్ ఇంచ్ గ్యాప్ లమ్మా, వాడు గబాల్లో దూరిపోయిన పొట్ట మీద గుద్దాడమ్మా. అన్ఎక్స్పెక్టెడ్ స్లిప్ అయి పడిపోయాను అందుకే ఇలా. ఇదో హరికథలా ఉంటున్నారంటే వెళ్ళి పని చూసుకోండి. పండి బాలే చెప్పావులే, ఇంకా పని ఎక్కడిది? అది ఎప్పుడో పోయింది. ఏంటి ఉద్యోగం పోయిందా? ఒక మారు కలిసిన తెల్లారగానే పొట్టుకడు బయలుదేరాడు. ఈ రోజు అక్కడ చెప్పు తప్పులు తింటాడు ఏంటో. రే ఆనంద్, ఈసారి కన్ఫర్మ్ గా చెప్పేస్తాను, నేను కూడా మూడేళ్ళగా పాప కోసం పడి చేస్తున్నాను. తను నాకు ఇంకా పన్నే లేదు. ఎందుకు తెలుసా? అమ్మాయిని మొహం చూస్తేగా. కరెక్ట్, నేను ఫేస్ టు ఫేస్ పోయి ఐ విల్ మ్యారేడ్ అని చెప్పేస్తాను. ఏంద్రా ఆల్ ది బెస్టా? నీ ముష్టిమో అంతా మూడు అడుగులు దూరంగా ఉండి మాట్లాడనే కోపంలో కుమెత్తదేమో. థ్యాంక్స్ రా. రోజుకు బత్సాలు అద్దంలో చూసుకుంటాడు. ఏంద్రా కుళ్ళు టమాటాలు దారిలో పడేసావు, కొట్టాలని పెద్దది కదా. చుంచు మొహమా, బయటికి వెళ్ళి వచ్చి గల్ల పెట్టలేసి కుమ్మేస్తాను. వీడికి నా వీక్నెస్ అన్నీ తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, నీతో కొంచెం మాట్లాడాలా. మీ ఇంటి ఎదురుగా శేఖర్ కొట్టు ఉంటుంది, తెలుసు కదా మాయ్? తెలుసు. ఆ శేఖర్ గాని నేనే. నీకు తెలదలే నా వయసులో ఉన్న కుర్రాళ్ళ సమస్యల గురించి. షుగర్ బీపీ మొదలైనవా సార్? అవన్నీ నయమైపోయాయిలే. కొంపగాళ్ళ గాని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకురానే అబ్బా, అత్త కూతుర్ని పెళ్లి చేసుకోరా అంటూ మా అమ్మ మనవడి పిల్లల్ని ఎత్తుకోవాలనుకునే బా అమ్మ. ఈ టార్చర్లన్నీ తట్టుకోలేక కొట్టుకొస్తే నన్ను చూసి చొంగగార్చే అమ్మాయిలు. వాళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పేవాణ్ణి, కట్టుకుంటే ఆ అమ్మాయిని కట్టుకుంటానని చెప్పేవాణ్ణి. ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరనేది నేను ఎవ్వరికి చెప్పలా. మొదటిసారిగా నీకే చెప్పబోతున్నా, ఆ అమ్మాయి నువ్వే. దయచేసి ఈ విషయం ఇంకెవరితో అనకండి సార్. మా అమ్మ నాన్న పాపం సార్, వయసైన ఏమన్నా జరుగుతుందేమో. ఏం జరుగుతుంది? భయంగా ఉంది సార్, ఒకవేళ నా జీవితం సర్వనాశనం అయిపోతుందేమో. సూసైడ్ మాత్రం చేసుకోండి సార్. సూసైడా? వెళ్ళిపోయిందా? ప్రస్తుతానికి మంత్లీ 22,000 ఇవ్వగలనమ్మా. ఒకవేళ నువ్వు చెప్పినట్టు బిజినెస్ బాగా డెవలప్ చేసి ఇచ్చావనుకో, ఇన్సెంటివ్ రూపంలో 6 నెలలకు ఒకసారి తీసుకో. ఇవన్నీ నీకు ఓకే అనుకుంటే మండే నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వు. నాకు ఓకే సార్, నేను మండే నుంచి జాయిన్ అయిపోతాను. వస్తాను సార్. థాంక్యూ. నానా. అమ్మా అమ్మా అక్కడే ఉండు, ఆఫీస్ లో ఇంటి విషయాలు మాట్లాడుకోకూడదు. ఏంటో చెప్పు. ఇదిగో లంచ్. అమ్మా కోకిలా, అమ్మ ఫోన్ చేసింది, నీకేదో ఉద్యోగం దొరికిందంట. అవును, మసాజ్ పార్లర్లో ఉద్యోగం దొరికింది, మండే నుంచి జాయిన్ అవ్వబోతున్నాను. అది కాదమ్మా, నీకు సంబంధాలు చూడాలి. ఈ సమయంలో నువ్వు మసాజ్ పార్లర్ లో వర్క్ చేయడం కరెక్టేనంటావా? స్పాలో నేనెవరి కాళ్ళు చేతులు పట్టాల్సిన పని లేదు, దానికంటూ థెరపిస్టులు ఉంటారు. నేను ఆ స్పా మేనేజర్ని అంతే. మనమేనైనా చెప్పచ్చమ్మా, కానీ వాళ్ళు దీనికి కారణం ఏంటి, అవసరం ఏంటి అని అడుగుతారు కదమ్మా. నేను ఇంతకు ముందు తీసుకున్న జీతం కంటే ఇక్కడ 8,000 ఎక్కువ, అదే కారణం. ఆ 8,000 నాకెంతో ముఖ్యం. ఇప్పుడు అర్థమైందా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. తప్పుతుందా మరి?